హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలి. వ్లాగ్ వచ్చేసి 11:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే శివరాత్రి ముందు రోజు ఈరోజు. సో ఈవినింగ్ మాకు టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉంది. శివాలయం, మా ఊరు శివాలయం తెలిసే ఉంటుంది, పంచరామాల్లో ఒకటి. ఈరోజు డెకరేషన్ చాలా బాగా చేస్తారు, రేపు శివరాత్రి కాబట్టి డెకరేషన్ అంతా ఈరోజు కంప్లీట్ చేస్తారనమాట, డిఫరెంట్ డిఫరెంట్గా. సో రేపు అంతా ఖాళీ ఉండదు, ఫుల్ రష్ ఉంటుంది. చూడడానికి కూడా అంత ఖాళీ ఉండక సరిగా అవ్వదు అండ్ బాబుతో ఎంతవరకు అవుతుందో తెలియదు అని చెప్పి ఈరోజు ఈవినింగ్ వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. అందుకే బ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నాను. సో ఈరోజు లంచ్ రెసిపీ కూడా కొంచెం స్పెషల్ రెసిపీ అనమాట. సో ఎలానో ఇవన్నీ చేస్తున్నాను కదా అని బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాను అనమాట. వర్క్ అయితే వేస్తున్నాను. సో ఏం వేస్తున్నాను అది కూడా మీతో షేర్ చేస్తాను కుదిరితే. అండ్ ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్ జరుగుతుంది, అది ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేస్తాను. సో అది చూసేసేయండి అండ్ బ్లాగ్లో ఏం జరుగుతుందో కూడా చూసేసేయండి. ఈవినింగ్ వరకు మేము ఏం చేస్తున్నాం ఏంటి అనేది అండ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో ఇక్కడైతే మమ్మీ స్టార్ట్ చేశారు నీ ఇంట్రో చెప్పుకొని వచ్చేలోపు. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు ఉంటాయి కదా, అంటే ఇది వెజ్ పులావ్ కాబట్టి చాలా స్పైసెస్ అవి కొంచెం తక్కువే వేసుకోవాలి. సో అందులోనే ఇంకా ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నారు. సో ఇందులో మనం కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను బౌల్ చూపించాను, లాస్ట్ టైం నేను చాలామంది అడిగారు ఈ బౌల్ గురించి చెప్పండి అని. ఇవన్నీ ప్రెస్టేజ్ కంపెనీ అండి. సో సెట్స్ ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ మన్నీకి అయితే చాలా చాలా బాగుంటుంది. మా మమ్మీ తీసుకొని ఆల్మోస్ట్ 6 ఇయర్స్ పైనే అవుతుంది. సో మేము ఓన్లీ వుడ్ స్టిక్స్ యూజ్ చేస్తాం కాబట్టి చాలా బాగా మన్నుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గోబీ, ఆలు, క్యారెట్, గ్రీన్ పీస్ అండ్ గోచిక్కుళ్ళు, సారీ ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా అవి. ఇంకా వెజిటేబుల్స్ మీకు ఏవి కావాలంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉత్తి వెజ్ పులా ఒకటే కాదండి, రాజ్మా కూడా ఉంటుంది ఇందులో. సో అందుకే రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇవన్నీ మీకు ఎంతెంత కావాలో అంతెంత యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలన్నమాట. అండ్ ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, రెగ్యులర్గా మనం కర్రీస్ అవి తింటూ ఉంటాం కదా. సో 2 వీక్స్కి ఒకసారి, వీక్లీ వన్స్ ఇలాంటివి చేసుకుంటే అన్ని వెజిటేబుల్స్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఎలాంటి గ్రేవీ ఏం లేకపోయినా రైతాతో కూడా తినేసేయచ్చు హ్యాపీగా. అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయాయి కదా. అన్నీ అంటే ఫుల్ లెంత్ కాదు, ఒక 60% అన్న కుక్ అయ్యాక ఒక 2 టమాటోస్ యాడ్ చేసుకున్నారు. అండ్ మేము ఎప్పుడైనా ఇలాంటివి చేసుకున్నప్పుడు రైస్తో ఈక్వల్ క్వాంటిటీలో వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటాం అన్నమాట. సో చాలామంది వెజిటేబుల్స్ చాలా కొంచెం కొంచెం వేసుకుంటారు బట్ మనం హెల్దీగా తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ టమాటోస్ కూడా మరీ ఎక్కువ మగ్గక్కర్లేదు, సో కొంచెం మగ్గిపోయాక. అండ్ ఇది వచ్చేసి రాజ్మా అండి, రాజ్మా హెల్త్కి చాలా చాలా మంచిది. సో రాజ్మా కర్రీ చేసుకోవచ్చు, ఇలా పులావ్స్లో కూడా వేసుకోవచ్చు. ఇవి ముందు రోజు నానపెట్టుకొని సో ఆల్రెడీ ఉడికించాం విడిగా, ఎందుకంటే రాజ్మా అంత తొందరగా ఉడకదు, ఎక్కువ విజిల్స్ వేయించుకొని అంటే మెత్తగా అయ్యాక తినాలన్నమాట, లేదంటే స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. అండ్ ఈ రెసిపీలో ఇది ఏంటంటే చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి జీడిపప్పు తిన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట రైస్తో తింటే, చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో తప్పకుండా ట్రై చేయమని చెప్తాను ఈ రెసిపీ అయితే. సో అది ఆల్రెడీ ఉడకపెట్టేసాం కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాక ఆల్మోస్ట్ ఒకసారి వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అలా లిడ్ పెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ సో ఒక 2 మినిట్స్ తర్వాత మనం మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో ఎక్కువ మసాలా పౌడర్స్ ఏం అవసరం లేదు, సో జస్ట్ మరీ చప్పగా లేకుండా కొంచెం యాడ్ చేసుకోవాలి. సో అవి ఏంటో కూడా ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నారు. మనం నాన్ వెజ్ బిర్యానీస్ చేసే అంత ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదండి, అవి డామినేట్ చేసేసి చాలా ఘాటుగా అనిపిస్తాయి అన్నమాట. ఎప్పుడైనా వెజ్ పులావ్స్ అవి కొంచెం ఘాటు తక్కువ ఉంటేనే బాగుంటుంది. అండ్ కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నారు. అండ్ కొంచెం గరం మసాలా చూసారు కదా, చాలా కొంచమే. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ముందే యాడ్ చేసేస్తాము ఆనియన్స్ ఫ్రై అయ్యాక. అండ్ ఇందులోనే కొంచెం పసుపు అండ్ కొంచెం కారం, కారం కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే చిల్లీస్ వేసుకుంటాం అండ్ మసాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఘాటు అయితే సరిపోతుంది. సో కొంచెం యాడ్ చేసుకొని అండ్ లైట్గా కొంచెం కర్డ్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. సో ఈ స్టేజ్లోనే వేసుకోవాలి, అంటే మేము ఇలానే చేస్తాం కాబట్టి అలా చెప్తున్నాను. సో పెద్ద స్పూన్స్ అయితే ఒక 2 స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో
వెజిటేబుల్స్ మరీ ఓవర్గా కుక్ అయిపోకూడదు, ఎందుకంటే మనం వాటర్ పోసి అట్ ద సేమ్ టైం రైస్తో కూడా బాయిల్ అవుతాయి కాబట్టి ఓవర్ కుక్ అయితే స్మాష్ అయిపోతాయి. సో మనం అది చూసుకోవాలి ఎప్పటికప్పుడు. అండ్ ఇందులో అన్ని కొంచెం సాఫ్ట్ వెజిటేబుల్సే ఉన్నాయండి, మరీ హార్డ్గా ఎక్కువసేపు కుక్ అయ్యి అయితే ఏమీ లేవు. సో జస్ట్ ఇలా కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ అనమాట, అన్నీ యాడ్ చేసాం కదా మసాలా పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ అలా ఉంచుకొని ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట. అండ్ రైస్ ఆల్రెడీ మేము ఒక 1 అవర్ ముందే నానపెట్టుకున్నామండి, బాస్మతి రైస్ అయితే. సో దాన్ని బట్టి మీరు వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి మీ క్వాంటిటీకి బట్టి. మేము యూజువల్లీ బాస్మతి రైస్ అయితే నానబెడతాం కాబట్టి 1:1.5 వేసుకుంటాం వాటర్. సో వాటర్ వేసిన దాన్ని బట్టి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, మరీ ఎక్కువ వేస్తే ముద్ద ముద్దలా అయిపోతుంది, అలానే మరీ తక్కువ వేస్తే పొడి పొడిగా రాలుతుంది. సో గట్టి ఐ మీన్ అవర్స్ గడిచే కొద్దీ మెతుకుల్లాగా అయిపోతాయి అన్నమాట. సో అది చూసుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం బాయిల్కి పెట్టుకోవాలన్నమాట. సో బాయిల్ వచ్చింది కదా, సో ఈ టైంలో ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా రైస్ యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట, అండ్ రైస్ కూడా మంచిగా తెలుస్తుంది. సో లైట్గా చమ్ముందనమాట. సో ఈ టైంలో ఏంటి అంటే ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక్కసారి కలుపుకొని మనం లిడ్ పెట్టుకుంటే మనకి చక్కగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. రైతాతో సర్వ్ చేసుకోండి, నిజంగానే చాలా బాగుంటుంది. అండ్ వెజ్ వాళ్ళకి ఎవరైనా గెస్ట్ అవి వాళ్ళు వచ్చినప్పుడు కూడా చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ మాకైతే మేము వీక్లీ 2 టైమ్స్ ఒకసారి కానీ లేదంటే మంత్లీ వన్స్ అయినా ఖచ్చితంగా చేసుకుంటాము. మాకు చాలా ఇష్టం అనమాట, స్పెషల్ డిష్లా అనిపిస్తుంది. అండ్ మీలో ఎవరైనా ట్రై చేస్తే కనుక తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మన డిష్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇంతే. సో నేనైతే ఒక కొన్ని సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నానండి, అవి మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతాయి కదా అని. సో ఫస్ట్ అయితే నేను ఏం తీసుకున్నానో అవి షేర్ చేసి వస్తాను. సో ఫస్ట్ అయితే ఈ కుందులు, పెద్ద పెద్ద కుందులు. సో ఒకటి చూపిస్తానండి మీకు సాంపుల్గా. సో కుందు వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి 13 inches 14 inches ఈ హైట్ వస్తుంది మనకి. సో మా దగ్గర అయితే ఈ సైజ్ వరకు ఉన్నాయి కానీ ఇంత పెద్దవి అయితే లేవు. అండ్ ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి, నార్మల్ ఒరిజినల్ సిల్వర్ కాదు. ఒరిజినల్ సిల్వర్లో ఇన్ని అఫోర్డ్ చేయాలంటే చాలా ప్రైసీ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాను ఒక సెట్. సో మీకు క్లోజ్లో చూపిస్తాను. సేమ్ సిల్వర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, బట్ జర్మన్ సిల్వర్ అన్నమాట. కాస్ట్ డిఫరెన్స్ చాలా చాలా ఉంటుంది. అండ్ ఫినిషింగ్ అదంతా చాలా బాగుంది. అండ్ వీటి మెయింటెనెన్స్ గురించి ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తానండి. సో ఫస్ట్ నేను ఏం తీసుకున్నానో చెప్తాను క్లియర్గా. సో ఇది చెప్పాను కదా 13 inches 14 inches ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇవి స్క్రూ టైప్ ఉంటాయి అన్నమాట. సో మనం దీన్ని 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఏ సైజులో కావాలంటే అలా పెట్టుకోవచ్చు అన్నమాట. నేను ఇంత పెద్దవి అకేషనల్గా బాగుంటాయి, స్పెషల్ పూజలకి కానీ లేదంటే ఏదైనా అకేషన్స్కి చాలా బాగుంటాయి. సో మీరు ఉట్టిగా ఇది ఒక్కటి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చిన్నగా. సో 5 ఉత్తులు వేసుకోవచ్చు అన్నమాట, అలా ఉంది. సో మీకు కావాలంటే జస్ట్ ఈ సైజులో యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇది కూడా అన్నమాట. మొత్తం 3 పార్ట్స్ కింద వస్తాయి. సో 3 పార్ట్స్ని మీరు అటాచ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అండ్ బరువు అయితే సేమ్, మీకు డిఫరెన్స్ తెలియదు అన్నమాట. అంటే పక్క పక్కన పెడితే ఏది జర్మన్ సిల్వర్ ఏది సిల్వర్ అనేది మీరు అసలు చెప్పలేరు. సో ఇలా 3 పార్ట్స్ తీసాం కదా, సో ఇక్కడ హోల్ ఉంటుంది. సో ఇలా అటాచ్ చేసేస్తే మీరు ఈ సైజ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే చెప్పాను కదా. సో ఫస్ట్ ఇది అండ్ నెక్స్ట్ ఇది, అండ్ నేను కంప్లీట్గా సెట్ చేశాను కదా, సో ఇలా పొడుగ్గా అన్నమాట. సో ఈ సైజ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ ఐటమ్ అయితే ఇది తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ అయితే నేను స్క్రీన్ పైన ఇంక్లూడ్ చేస్తానండి ఎంత పడింది ఏంటి అనేది. సో ఫస్ట్ ఐటమ్ అయితే కుందులు తీసుకున్నాను, ఇంత పెద్ద కుందులు లేవు నాకైతే. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ చెంబు తీసుకున్నానండి, కలసం. సో మమ్మీ వాళ్ళకి సేమ్ ఉందన్నమాట, వెండిలో ఉంది, బట్ ఇది నా కోసం తీసుకున్నాను నేను. చాలా చాలా బాగుంది, 1.25 kg అలా ఉంటుందేమో వెండిలో కొనుక్కుంటే. సో అష్టలక్ష్మి చెంబులాగా ఉందన్నమాట, చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అది.
సో మమ్మీ వాళ్ళ చెంబు ఇది పక్క పక్కన పెడితే సేమ్ ఒకలాగే అనిపించింది నాకు. సో లోపలలా ఉంటుంది, ఫినిషింగ్ అది చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా అంతేనండి, సేమ్ యాజ్ సిల్వర్లానే ఉంటుంది. సో నెక్స్ట్ ఐటెం అయితే ఇది అండ్ ఈ ప్రైజెస్ అన్నీ చూస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు అనమాట, ఏంటి ఇంత తక్కువ ప్రైజెస్ అని చెప్పి. సో ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ ఇది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది డెకరేషన్ ప్లేట్ కింద యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పెళ్ళిళ్ళకి పూజలకి అవి పన్నీర్ అండ్ గంధం బొట్టు ఇవన్నీ పెట్టుకున్నాం కదా, సో లేదంటే అక్షతలకు కానీ అలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ అండ్ దీనికి వచ్చేసి ఇలా స్టాండ్స్ ఉంటాయి అన్నమాట. సో అకేషన్స్కి వాటికి పూజలకి చాలా బాగుంది పువ్వులు వేసుకోవడానికన్నా అని చెప్పి తీసుకున్నాను. సో ఇవి కంప్లీట్గా ఈ 3 తీసుకున్నానండి, నాకు ఈ 3 కావాలి అని తీసుకున్నాను. సో ఇవి నేను పర్టికులర్గా ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను, అది కూడా జర్మన్ సిల్వర్లో, అంటే ఇప్పుడు నేను జర్మనీ అది వెళ్ళినప్పుడు నేను సిల్వర్ అవి క్యారీ చేయలేను అండ్ సేఫ్ కూడా కాదు, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఆపి తీసేసినా సరే తీసేసేయచ్చు, బట్ అక్కడ యూజ్ చేసుకోవడానికి నాకు కావాలి కదా పూజలకి వాటికి, అందుకనే తీసుకున్నాను. అండ్ జర్మన్ సిల్వర్ ఏంటి అంటే మీకు నార్మల్ సిల్వర్కి దీనికి మీకు డిఫరెన్స్ డౌట్ రావచ్చు, అంటే ఇంత తక్కువ ప్రైస్కి దానికి అసలు చాలా డిఫరెన్స్ ఉంది, ఇది కలర్ పోతుందేమో అని మీరు అనుకోవచ్చు, బట్ ఇది సేమ్ మనం వెండిని అయితే ఎలాగ మెయింటైన్ చేస్తామో అలానే మెయింటైన్ చేసుకోవాలంటండి. నేను చాలా సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని తీసుకున్నాను. ఇన్ని ఐటమ్స్కి అఫోర్డ్ చేయాలంటే లక్షలు అవుతాయండి నిజంగానే, వీటికున్న వెయిట్కి మనం తీసుకోవాలి అంటే, బట్ ఇవన్నీ కలిపి నాట్ మోర్ దాన్ 6,000-7,000 కూడా అవ్వలేదు. సో నేను ప్రైసెస్ అయితే స్క్రీన్ పైన ఇచ్చిన్నాను చూసుకోండి. సో ఇదేంటంటే సేమ్ మనం సిల్వర్ అయితే రూపిణి కానీ లేదంటే సబీనా పౌడర్ కానీ కోల్గేట్ పౌడర్ కానీ యూస్ చేసి మెయింటైన్ చేసుకుంటాం కదా, ఈవెన్ సిల్వర్ అయినా మనం రెగ్యులర్ బేసిస్ యూస్ చేసినా కొన్ని అంటే అకేషనల్గా యూస్ చేసినా కొంచెం కలర్ పోతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఇవి యూజ్ చేసి మనం క్లీన్ చేసుకుంటే మళ్ళీ వైట్కి వస్తాయి కదా, సేమ్ జర్మన్ సిల్వర్ కూడా అంతేనండి, సేమ్ సిల్వర్ ఎలా మెయింటైన్ చేస్తారో అలానే మీరు అకేషనల్గా యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకున్నాక నీట్గా తల్లి లేకుండా తుడిచేసుకొని బబుల్ ర్యాప్ చేసుకొని లోపల పెట్టేసుకోవడమే. అండ్ దీనికి ఏంటంటే చాలా లాంగ్ లాస్టింగ్గా వస్తాయండి, 10-15 ఇయర్స్ వరకు ఉంటుంది మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి. అండ్ మీకు బాగా ఎప్పుడైనా మీ రెగ్యులర్ బేసిస్ మీద కుందులు ఇలాంటివి యూజ్ చేస్తున్నారు అండ్ కలర్ పోతుంది అంటే కొంచెం ఈవెన్ మనం పట్టీలు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం బట్ అప్పుడప్పుడు మెరుగుపెట్టించుకుంటాం కదా, సేమ్ అలానే మనం సిల్వర్ ఎలా మెరుగుపెట్టించుకుంటామో అలా మెరుగుపెట్టించేసుకోవచ్చు. బయట బంగారు పని చేసేవాళ్ళు వెండి పని చేసేవాళ్ళు చేస్తారు కదా, అలానే లేదు అంటే కనుక ఇవి మీరు ఎక్కడైతే కొనుక్కున్నారో ఆవిడని అడిగినా సరే ఆవిడ చేసిస్తారు మీకు. సో ఇవైతే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి, ఆవిడకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి. సో అందులో ఏంటంటే మంచి మంచి కాంబోస్ అన్నీ ఆవిడ అప్లోడ్ చేస్తూ ఉంటారు, లైక్ 5,000-6,000 మనకి ప్లేట్స్ అని బౌల్స్ అని గ్లాసెస్ అని ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి, ఈవెన్ ఐడల్స్ కూడా ఉంటాయండి, దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి మనకి లక్ష్మీదేవి వినాయకుళ్ళు ఇలాంటివి. సో చాలామంది ఏంటంటే జర్మన్ సిల్వర్ పెట్టకూడదు అని అంటారు కదా, సో ఆ ఐడల్స్ ఏంటంటే స్పెషల్గా ప్యూర్ సిల్వర్ కోటెడ్ వస్తాయి అన్నమాట, జర్మన్ సిల్వర్ పైన ప్యూర్ సిల్వర్ కోటెడ్, ఇవేమో జర్మన్ సిల్వర్ అన్నమాట. సో అది డిఫరెన్స్ అండ్ పువ్వులు ఉంటాయి కదా 108 పువ్వులు, ఇలా చాలా రకాలు ఉన్నాయండి, ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి చాలామంది ఇలాంటివి పెట్టుకుంటే అందంగా ఉంటాయని అనుకుంటారు, బట్ అన్ని వేలు లక్షలు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు వీటికి వెళ్ళచ్చు, చాలా చాలా బాగుంటుంది, రికమెండెడ్ అన్నమాట. సో ఏదైనా మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, నాకైతే చాలా నచ్చాయి ఇవి. చూసారు కదా మీకు అసలు డిఫరెన్స్ తెలీదు నేను చెప్తే తప్ప జర్మన్ సిల్వర్ అని, అండ్ చాలా బాగున్నాయి. అండ్ వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇదన్నమాట నేను తీసుకున్న ఈ ప్రొడక్ట్స్ అయితే. సో శివరాత్రి ముందు వచ్చే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అండ్ వీటిని ఏంటంటే నేను జర్మనీ కూడా హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు, అండ్ ఎస్పెషల్లీ వ్రతాలు అవి ఉంటాయి కదా వరలక్ష్మి వ్రతం అవి, సో అవి చేసుకోవడానికి కలిసానికి చెంబు కావాలి, సో దానికోసమే తీసుకున్నాను. అండ్ చాలా నీట్గా ప్యాకేజ్ అయ్యి వచ్చే, ఎక్కడ చిన్న సొట్ట కానీ ఏమీ లేదు, మొత్తం థర్మాకోల్స్ వేసి చాలా నీట్గా చేసి ఇచ్చారు. అండ్ వీళ్ళు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారండి, మనం కొనుక్కుంటే సరిపోతుంది, చాలా నీట్గా ప్యాకేజింగ్ అది వస్తుంది. మీరు ఇంటర్నేషనల్ కొరియర్ చేయమన్నా సరే చేస్తారనమాట, బట్ అది పెయిడ్ ఇంటర్నేషనల్ అంటే బిల్ అది ప్రొవైడ్ చేస్తారంట, సో వరల్డ్ వైడ్ షిప్పింగ్ అయితే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇస్తాను, తప్పకుండా
ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఎందుకంటే మీకు ఎందుకు షేర్ చేశానంటే ఇది ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ వస్తుంది కదా, సో ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు అని చెప్పి. అండ్ పెళ్ళిళ్ళు ఇలాంటివి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా, సో ఇదన్నమాట నేను తీసుకున్న సిల్వర్ అయితే. అండ్ ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, సో చూసేసేయండి. హలో, సో లంచ్ అయిపోయింది అండ్ ఒక 2 వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు బ్లాగ్ కాకుండా ఇంకొక వీడియో షూట్ చేసుకున్నాను. సో చాలా గ్యాప్ వచ్చింది కదా ఈ మధ్య వీడియోస్కి, అన్నీ పెండింగ్ ఉండిపోయాయి అనమాట, సో అందుకే చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే టైం అరౌండ్ 4:30 అవుతుంది. సో ఇప్పుడు ఒక కాఫీ తాగుతున్నాను అండ్ కాఫీ తర్వాత ఇంకా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అయిపోయాక ఇంకా స్నానం చేసి రెడీ అయిపోవాలి, టెంపుల్కి వెళ్ళాలి కదా. సో డాడీ కుదిరిన దాన్ని బట్టి ఆ టైం బట్టి మేము వెళ్తాము. అండ్ చిన్నోడికి ఇంకా స్నానం చేయించాలి, అదే కొంచెం టైం పడుతుంది. అందుకనే కొంచెం కాఫీ అయిపోయాక 5 నుంచి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తే ఇంకా సాయంత్రం అయిపోతుంది ఎలా కాదన్నా. సో అది శివరాత్రి ప్రిపరేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి. అండ్ ఇయర్ చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక నాకు తెలిసి ఒకే ఒక్క శివరాత్రికి ఇక్కడ ఉన్నానంతే. మళ్ళీ ఇదే 7 శివరాత్రులు వెళ్ళాయన్నమాట మా మ్యారేజ్ అయ్యాక. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడ ఉంటామో ఏంటో తెలియదు, సో ఇయర్ మిస్ అవ్వకుండా అన్నీ చూడాలి అని అనుకుంటున్నాను. కుదిరితే అన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ రేపు శివరాత్రి, సో మేము ఏ టెంపుల్కి వెళ్తాం ఏంటి అనేది అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు. అండ్ తర్వాత రథోత్సవం ఉంటుంది, అండ్ తెప్పోత్సవం కూడా ఉంటుంది. కుదిరితే అన్నీ మీతో కూడా షేర్ చేస్తాను, ఎంత కుదిరితే అంత, ఎందుకంటే బాబుతో నాకు అన్నీ సెట్ అవ్వాలి కదా. సో అదన్నమాట. అండ్ మీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది నాతో షేర్ చేయండి. నేను మేబీ శివరాత్రి ఇమీడియట్గా నేను బ్లాగ్స్ పోస్ట్ చేయలేకపోవచ్చు, బట్ అటు ఇటు ఒక 2-3 డేస్లో అయితే తొందరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మీరు కూడా ఇంట్రెస్ట్ కోల్పోతారు కొంచెం లేట్ అయ్యేటప్పటికి. సో పాత బ్లాగ్స్ ఏమైనా ఉన్నా సరే నేను అవి తర్వాత పోస్ట్ చేసి ముందు శివరాత్రి బ్లాగ్స్ అయితే షేర్ చేసేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా. అండ్ ఇప్పుడు నేను కాఫీ తాగేసి రెడీ అయిపోయాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. అండ్ చెప్పాను కదండి ఈరోజు శివరాత్రి ముందు రోజు కాబట్టి మేము టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ టైం అయితే 7:30 అయిందనమాట. సో నేను రెడీ అయిపోయాను అండ్ మమ్మీ రెడీ అవుతున్నారు. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తున్నాం అనమాట, మేము 4 అండ్ మా చిన్నోడు కూడా. సో చాలాలేదు, నాకు గుర్తు కూడా లేదు అంటే అందరం కలిసి టుగెదర్ ఎప్పుడు వెళ్ళామో టెంపుల్కి. ఎందుకంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి హస్బెండ్స్తోనో లేకపోతే ఎవరో ఒకరితోనో అలా చెల్లి నేను మమ్మీ డాడీ అలా ఎవరు కలిసి సపరేట్గా వెళ్ళేవాళ్ళం, బట్ ఈరోజు అందరం వెళ్తున్నాం అనమాట. సో డాడీకి కూడా షాప్ కట్టేసే టైం అయింది, సో క్లోజ్ చేసేసి. అండ్ ఇప్పుడే బాగుంటుందండి, కళ్యాణం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా శివరాత్రి ముందు రోజు ఇవంతా. సో ఇప్పుడైతే వెళ్దామని అనుకుంటున్నాం. సో రేపు శివరాత్రి అయితే ఈరోజు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాం అంటే రేపు అస్సలంటే అస్సలు ఖాళీ ఉండదు, దేవుణ్ణి ప్రశాంతంగా చూడడానికి కూడా ఉండదు. సో ఈరోజే వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా చూద్దామని చెప్పి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నేను శివరాత్రి ఇక్కడ టెంపుల్కి వెళ్ళడం చూడడం అంటే మేబీ నెక్స్ట్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉండను కాబట్టి పాసిబుల్ అవ్వకపోవచ్చు. సో ఈ ఇయర్ నేను ఏం మిస్ చేయదలుచుకోలేదు, సో అందుకనే వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. సో రెడీ అయిపోయాము. అండ్ ఈవినింగ్ లేట్ ఎందుకు అంటే జనాలు కూడా కొంచెం తగ్గుతారు అండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మా డాడీకి కూడా కుదరాలి అంటే ఈ టైమే పర్ఫెక్ట్, షాప్ కట్టేశాక అయితే ప్లెజెంట్గా ఉంటుంది, లేదంటే కాల్స్తో అలా అలా బిజీగా ఉంటారు. అండ్ మమ్మీ వాళ్ళు కూడా ఇప్పటివరకు వర్క్స్ చేసుకున్నారనమాట, ఇంక రేపు ఫెస్టివల్ కాబట్టి ఇంకా బయట కడగడం క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ చేసుకున్నారు. సో పీస్ఫుల్గా టెంపుల్కి వెళ్ళొచ్చి డిన్నర్ చేయాలి. అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అవుతాము, వెళ్ళి అక్కడ కుదిరితే షూట్ చేస్తాను. ఎందుకంటే అన్ని టైంలో షూట్ చేయనిస్తారు లేదో తెలీదు. సో కుదిరితే తప్పకుండా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది అప్డేట్ ఇస్తాను. అండ్ పంచారామాల్లో ఒకటి మా శివాలయం. సో నేను ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను, బట్ ఇప్పుడు డెకరేషన్ అది ఎలా చేశారు ఏం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను. హోప్ఫుల్లీ శివరాత్రి బ్లాగ్ కూడా తీద్దామని అనుకుంటున్నాను, రథోత్సవం ఇవన్నీ జరుగుతాయి కదా. సో ఈ ఇయర్ నేను నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటానో లేదో తెలియదు కాబట్టి ఈ ఇయర్ అస్సలు మిస్ చేసుకోదలుచుకోలేదు.
సో అదనమాట మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను చెన్నైలో మాల్ ఎగ్జిబిషన్లో ఎప్పుడో తీసుకున్నాను. సో కుట్టించుకున్నాక ఇదే ఫస్ట్ టైం అనమాట వేసుకోవడం. సో చాలా బట్టలు ఉండిపోయాయి, ప్రెగ్నెన్సీలో వేసుకోలేక తీయలేదన్నమాట. సో ఈరోజు తీసాను ఫైనలీ. అండ్ రేపటికైతే ఒక శారీ ఉంది. సో అదనమాట. అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అవుతాం ఒక 10 మినిట్స్లో. అండ్ వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందని షూట్ చేస్తాను. అండ్ వచ్చాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. సో వ్లాగ్ చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. చిన్ని బంగారా కుట్టి బంగారమ్మా, ఆచెళ్తున్నావా చిన్నోడు? ఆచెళ్తున్నావమ్మా, ఆచెళ్తున్నావా? గుడికి వెళ్తున్నావా? గుడికి వెళ్తున్నారా మీరు? నాన్న తెచ్చిన క్యాప్ పెట్టుకున్నావా? క్యాబ్ ఉన్నావా? పడుకున్నాడా? ఇక్కడ మేమైతే శివాలయానికి వచ్చేసాము. సో ఫుల్ లైటింగ్ అది పెట్టారనమాట. సో జస్ట్ మీకు బయట వ్యూ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్గా చాలా అంటే కర్రలు కట్టి ఇవన్నీ చాలా చేసేవాళ్ళు. బికాజ్ ఆఫ్ కోవిడ్ చాలా తక్కువ మెంబర్స్ రావడం వల్ల అవన్నీ లేవు. లేకపోతే పెద్ద పెద్ద లైన్స్, ఈ ప్లేస్ అంతా అసలు ఖాళీనే ఉండదు. ఇంత ఖాళీగా ఇప్పుడే చూస్తున్నాం అనమాట. నేను చూస్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత. అండ్ ఇక్కడ లైటింగ్ అది కూడా చాలా బాగా పెట్టేవాళ్ళండి. మేబీ ఇయర్ ఎందుకు అంత తక్కువ పెట్టారో నాకు తెలీదు. అండ్ ఇక్కడ విగ్రహాలు చూశారు కదా, రేపు ఊరేగింపుకి వాటి కోసం అంతా రెడీ చేస్తున్నారనమాట. అండ్ రథం అయితే అటు సైడ్ ఉంది, నేను చూపించలేకపోయాను. సో జస్ట్ ఇక్కడ బయట ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మేము డాడీ కోసం వెయిట్ చేస్తున్నాము. మీన్వైల్ నేను అంతా కవర్ చేస్తున్నాను వీడియో తీస్తూ. అండ్ రష్ లేకపోవడం నాకు చాలా వింతగా అనిపించింది. అంటే ఎక్కువ రష్ చూసి అలవాటు అయిపోయింది కదా. అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అండ్ ఇక్కడ మీకు రథం చూపిస్తాను. అటు సైడ్ వెళ్ళడానికి లేదు, అవన్నీ గ్రిల్స్ కట్టేశారు లైన్స్ కోసం. సో ఇక్కడే ఉంది రథం అనమాట. అండ్ నేను రథోత్సవం రోజున రథాన్ని మీకు షేర్ చేస్తాను. అండ్ లక్కీగా లోపల కొంచెం అంటే గుడి ఆవరణలో లోపలైతే వీడియో తీసుకొని ఇచ్చారు. అండ్ అక్కడే డెకరేషన్ అది జస్ట్ కంప్లీట్ అయింది మేము వెళ్ళే టైంకి. అందుకే జనాలు అందరూ అక్కడ నుంచొని ఫొటోస్ అవి తీస్తున్నారు. అండ్ నేను ఇన్స్టా రీల్ కూడా ఒకటి రిలీజ్ చేశాను. ఎవరైనా నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, హనుమాన్ తెలుగు అమ్మాయి అని ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో లోపల చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే అసలు కన్నుల పండగగా అనిపించింది. చాలా చాలా బాగుంది. సో ఈ ఎలిఫెంట్స్ ఇవన్నీ రెడీ చేశారని ఇక్కడ వినాయక చూసారా, కొబ్బరి లేత కొబ్బరి ఆకులు ఉంటాయి కదా, సో వాటితో తయారు చేశారని అనుకుంటున్నాము. మొగలి ఆకులు అయితే కాదు. చాలా చాలా బాగుంది డెకరేషన్. అండ్ శివుడు చూసారా ప్లెజెంట్గా వైట్ చామంతులు వాటితో చాలా చాలా బాగుంది. అండ్ లోపల కొన్ని షూట్ చేశానండి. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ని తీసుకొని లోపల పెట్టేస్తున్నారనమాట. సో చిన్న చిన్న పిల్లలందరూ దాని మీద హ్యాండ్స్ వేసుకొని ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. సో లోపలైతే చాలా చాలా బాగుంది. అండ్ ఫుల్ ఫ్లవర్స్ కాబట్టి ఒక మంచి అరోమా వస్తుంది అనమాట, ఆ లిల్లీ ఫ్లవర్స్ నుంచి, చామంతి పువ్వుల నుంచి. సో బాగా అనిపించింది. అండ్ బాగానే టైం అయితే స్పెండ్ చేశాము. అండ్ స్టిల్ ఇక్కడ చిన్న చిన్న డెకరేషన్స్ అయితే ఇంకా కంప్లీట్ అవుతున్నాయి. సో లోపల అదంతా కంప్లీట్ చేసేసారనమాట. అండ్ లోపల ఇంకా కొంచెం లైన్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ పెడతాను. సో కొంచెం చూసి ఎంజాయ్ చేయండి. అండ్ లోపలైతే షూట్ చేయడానికి లేదు, అసలు ఎలో చేయరు. అండ్ లోపలైతే అసలు ఎంత బాగుందంటే చెప్పలేను. అండ్ శివుడిని ఎంత అందంగా అలంకరించారో, చాలా బాగున్నారు. అండ్ చాలా అంటే మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకు మోస్ట్ ఫేవరెట్ గాడ్ అనమాట. చిన్నప్పటి నుంచి నాకు
బాగా ఇష్టం. అండ్ నేను చాలా ట్రస్ట్ చేస్తానన్నమాట, అంటే ఏదైనా నాకు ప్రాబ్లమ్ వచ్చినా, ఏదన్నా నేను ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అనిపించినప్పుడు ఇంకా ఆయన మీదే వేస్తాను భారం అయితే. అండ్ నాకు అంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, పక్కన ప్లేస్లో అంతా ఫ్లవర్స్ డెకరేషన్ ఇంకా కంప్లీట్ అవుతూ ఉంది. సో అవే అరేంజ్ చేసుకుంటున్నారనమాట. అండ్ జనాలు అయితే బాగానే ఉన్నారు, బట్ మాకు దర్శనం అయితే బాగానే జరిగింది. అండ్ ఇక్కడ మా చిన్నోడు కూడా నిద్రపోయాడు మేము టెంపుల్కి వచ్చే టైంకి. యాక్చువల్గా అది స్లీపింగ్ టైం కాదు, బట్ మేబీ ఎందుకు నిద్రపోయాడు తెలీదు, సో నిద్రపోయాడు అనమాట. ఇక్కడ మమ్మీ వాళ్ళు టెంపుల్ లోపలికి రారు కాబట్టి, ఐ మీన్ దర్శనానికి రారు కాబట్టి, ఇంకా నేను చెల్లి అయితే వెళ్తున్నాము చిన్నోని తీసుకొని. అండ్ మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. సో మమ్మీ వాళ్ళు బయట కూర్చున్నారనమాట, ఇంక మేము కూడా వచ్చి కాసేపు అలా కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. సో ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను, అండ్ కుదిరితే వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను, లేదంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయితే అక్కడ చూడండి. సో ఇక్కడ క్లోజ్గా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అవి తీసుకున్నాను ఒక రీల్ కోసం కూడా. అండ్ మీరు కూడా ఈ డెకరేషన్ అదంతా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే వేరే వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళు చూస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని మనం విజిట్ చేయలేనివి ఇలా ఎవరైనా చూస్తే బాగుంటుంది కదా, అందుకనే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మా శివాలయంలో డెకరేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మీ ఊర్లో ఎవరైనా శివాలయంలో ఇలా మంచి మంచిగా ఫొటోస్ తీస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా. అండ్ మా చిన్నోడు కూడా మేము బయటకు వచ్చేసే టైంకి లేచాడు అనమాట నిద్ర లేచి. పాపం అస్సలు అంటే అస్సలు ఆడవలేదు. అండ్ బయట ఎక్కడ తీసుకెళ్ళినా అసలు ఇబ్బంది పెట్టట్లేదండి, అసలు ఆడవట్లేదు చక్కగా, అయితే పడుకుంటున్నా లేదా అలా దిక్కులు చూస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఎదురుగా లైటింగ్ బోర్డు ఉంటే ఆ లైటింగ్ అంతా చూస్తున్నాడు, కలర్స్ కలర్స్లో ఉంటుంది కదా. అండ్ పిల్లలకి సెకండ్ మంత్ నుంచి అబ్జర్వేషన్ ఉంటుంది అండ్ కలర్స్ గుర్తుపడతారని అంటారు కదా. అండ్ మా వాడు సెకండ్ మంత్ నుంచి అన్నీ స్టార్ట్ చేశాడు అనమాట, చూడడం అవ్వడం ఇవన్నీ. సో అక్కడ అదే చూస్తున్నాడు. సో కారు వచ్చేలోపు చిన్నగా షూట్ చేశాను అనమాట, వాడు అంత ఇంట్రెస్టింగ్గా చూస్తుంటే. హలో, సో మేము ఇంటికి వచ్చేసాము ఇప్పుడే. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది అనమాట, పెద్ద ఎక్కువ జనం అయితే లేరు, బట్ 2 వేస్ నుంచి అలో చేయడం వల్ల తొందరగానే వచ్చేసాము. అండ్ లోపల అసలు షూట్ చేయడానికి లేదు, చాలా చాలా బాగుంది లోపల అలంకరణ అయితే. అండ్ ఈ రోజు అంత స్పష్టంగా చూసాము, రేపు ఎల్లుండి అస్సలు అవ్వదు అలా చూడడానికి. సో అందుకే ఈరోజు వెళ్ళొచ్చాము. అండ్ డెకరేషన్ చూసారు కదా బయట, చాలా చాలా బాగా అనిపించింది. నేను చాలా ఇయర్స్ తర్వాత చూశాను, అంటే ఎప్పుడు మమ్మీ వాళ్ళు పిక్స్ పంపిస్తే అవి చూడమే, బట్ ఇయర్ డైరెక్ట్గా చూశాను, చాలా బాగుంది. హోప్ మీరు కూడా దర్శనం చేసుకొని మంచిగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నాకు కూడా ఒక మెమరీలా ఉంటుంది. అండ్ రేపు చూడాలి, రేపు రథో ఐ మీన్ రేపు శివరాత్రి కదా. సో మ్యాక్సిమం రేపు కూడా వెళ్దాం అనుకుంటున్నాం, బట్ వేరే ప్లేస్కి అనుకుంటున్నాం, చూడాలి కుదిరిందాన్ని బట్టి. అండ్ చిన్నోడు కూడా సహకరించాలి, బాగానే ఉన్నాడు, యాడ్ అవ్వకుండా చక్కగా నిద్రపోయాడు. అండ్ కళ్ళు తెరిచి కూడా లైటింగ్ అది చూస్తూ ఉన్నాడు అనమాట. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేద్దాం అనుకుంటున్నాం. ఇంక మేము ఫ్రెషప్ అయిపోయి డిన్నర్ చేసి పడుకోవడమే, ఎందుకంటే రేపు ఎర్లీగా లేచి వెళ్ళాలి కదా. సో అదనమాట, అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ శివరాత్రి. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్.